ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత దేశాభివృద్ది కోసం అమలు చేస్తున్న పథకాల్ని వివరిస్తూ నేతలు ఓట్లు అడుగుతున్నారు. రాష్టంలో హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ భారసకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన పాగా వేసేందుకు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో భాజపా ప్రచార జోరు కొనసాగిస్తోంది. రాష్టంలో రెండంకెల సీట్లు కైవసం చేసుకోవాలనే ధ్యేయంతో వ్యూహాల్ని అమలు చేస్తోంది. దేశాభివృద్ది కోసం భాజపాకి ఓటు వెయ్యాలని జహీరాబాద్ లో మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రజల్ని కోరారు. స్థానిక అభ్యర్థి బీబీ పాటిల్తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మోదీనే మళ్లీ ప్రధానిగా గెలుస్తారని ఈటెల విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్లో అన్ని అబద్దాలే చెప్పారని మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ధ్వజమెత్తారు. మోదీ పదేళ్ల అభివృద్దిపై చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయినాక రంగు రూపం అన్ని మార్చి మెదక్ వచ్చిండు అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నేను దుబ్బాకలు ఏ రంగుతోటి పోటీ చేసిండో మెదక్లో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నాను. కాబట్టి దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. బీడీఎల్ పుట్టింది 1970లో, ఇక్రిసాటి పుట్టింది 1972లో, బిహెచ్ఎల్ పుట్టింది 1964లో. వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు. ఇందిరమ్మ అయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామికరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి. దయచేసి రఘునందన్ రావు రంగు మార్చలే, రూపం మార్చలే. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం. వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ అబద్దాలని మా మెదక్గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజిస్తే ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ దాన్ని కొనసాగిద్దామని చూస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ లో ప్రజలు జగిత్యాల జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకోవట్లేదని, పోటీలో ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నారనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దళితుల అభివృద్ది కోసం ప్రధాని చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ మహబూబాబాద్ భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భాజపా ఎస్సీ మోర్చా సమ్మేళనంలో రేవంత్ సభపై విమర్శలు గుప్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో స్థానిక నేతలతో కలిసి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రచారం నిర్వహించారు. మోదీ పాలనలో 10 ఏళ్లుగా దేశం ప్రశాంతంగా ఉందని రమేష్ అన్నారు. ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయాల్సిన అవసరం మన మీ అందరిపైన ఉంది. ఈ దేశ భద్రత కోసం, మన రక్షణ కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మరి ఎలాంటి అలజలు మత కల్లోలం లేకుండా పాలన సాగడం కోసం మరి మోడీ గారు రావాలి, మోడీ గారి టీమ్ లో నేను ఉండాలి, దానికి మీ ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా.